హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆల్ మోడల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం నేను ఎందుకు ఆల్ మోడల్స్ అని అన్నానంటే దీంట్లో మనకి ఫోర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి డ్రమ్ము డ్రమ్మెలై డిస్క్ హెచ్ఎస్మార్ట్ అని హెచ్ స్మార్ట్ అనేది మనకి స్మార్ట్ ఫీచర్స్ తోటి వస్తుంది టాప్ అండ్ వేరియంట్ అనమాట సో ఈ వీడియోలో ఈ అన్ని మోడల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తాను అలాగే ఎంత మైలేజ్ ఆఫర్ అనే దాని గురించి కూడా మాట్లాడతాను ఇక హెచ్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటితో మన రియల్ లైఫ్లో ఎంత యూస్ ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను మీరు చేయాల్సిన ఒకటి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో హోప్ఫుల్ ఖచ్చితంగా కూడా మీరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ లో వచ్చేసరికి ఇది డిస్క్ వేరియంట్ అనమాట ఈ కలర్ కాకుండా ఇంకా మీకు ఇంకో ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మొత్తం సిక్స్ కలర్ ఆప్షన్స్ లో ఈ బైక్ మీకు అవైలబుల్గా గా ఉంటుంది మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి సో డిస్క్ వచ్చేసరికి ఫ్రంట్లో మీకు వన్ నైంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు నైంటీ బై నైంటీ సెక్షన్ టైర్ తోటి అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక మంచి సీవీటీ మోటార్ అయితే మాత్రం ఆఫర్ చేస్తున్నారు అనమాట మీకు ఇది డిస్క్ వేరియంట్ కదా ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఎందుకు కిక్ స్టార్ట్ గురించి ఇండికేట్ చేస్తూ మాట్లాడానంటే మనకు ఉన్న నాలుగు వేరియంట్స్లో కిక్ స్టార్ట్ అనేది జనరల్గా అయితే ఉండదన్నమాట కొన్నిట్లో ఓన్లీ సెల్ఫ్ స్టార్టే ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్ స్మార్ట్లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్టే ఉంటుంది మనకి కిక్ స్టార్ట్ అయితే ఉండదు సో డిస్క్ వేరియంట్ తీసుకోండి మీకు అన్నీ ఉంటాయి అన్నమాట ఎలా వీల్స్ డిస్క్ సెల్ఫ్ స్టార్ట్ అన్నీ ఉంటాయి సో ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సింగిల్ సిలిండర్ టూ వాల్వ్ బిఎస్ సిక్స్ కంప్లైంట్ ఇంజన్ కలిగినటువంటి ఓబీడీ టూ టెక్నాలజీ అలాగే ఎథనాల్ బ్రాండెడ్ పెట్రోల్కి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ అనమాట సో మనకి ఆన్ బోర్డిక్ డయాగ్నస్టిక్స్ అన్ని కూడా మనం ఈ బైక్లో చూసుకోవటం వల్ల మనకి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఇంజన్ మనకి సివిటీ ఇంజన్ బెల్ట్ డ్రైవ్ తోటే లభిస్తుంది అనమాట సో సో చక్కెర ఇంజన్ అని చెప్పచ్చు టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎయిట్ పాయింట్ వన్ పిఎస్ పవర్ అలాగే టెన్ పాయింట్ ఫోర్ నూటల మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి లో గేర్ లో చాలా మంచిగా ఉంటుంది టార్క్ అయితే ఇన్స్టెంట్గా దొరుకుతుంది పవర్ పరంగా అయితే కొంచెం బ్రీతింగ్ తీసుకొని తొంభై ఐదు కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది ఇక ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ మనకి ఎల్ఈడీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్రోమ్ ఫినిషింగ్లో మనకు ఒక ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా ఫ్రంట్ లుక్ అయితే చూడొచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హ్యాలోజిన్ తోటి అలాగే మనకి ఎల్ఈడీ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాడీ పార్ట్స్ ఆల్ ఆల్వేజ్ మెటల్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి గార్డ్ కూడా మెటలే సో మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ దగ్గర కొంచెం మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు అదర్వైజ్ మొత్తం మెటల్ బాడీనే బిల్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండ్ మనకి నైంటీ బై నైంటీ సెక్షన్ ఫ్రంట్ అయితే ఉంది ఎలా వీల్స్ నిస్సిన క్యాలిపర్స్ తోటి వస్తున్నటువంటి వన్ నైంటీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫోర్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి రిఫ్లెక్టర్స్ తో కూడా ఆఫర్ అనమాట ఎందుకంటే సేఫ్టీ పరంగా రోడ్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఇక బ్యాక్ సైడ్ మనకి త్రీ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంది అండ్ మనకి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి లోగో అయితే మాత్రం స్టీల్లో ప్రొవైడ్ చేశారు ఇక అగ్నామిక్స్ పరంగా బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకు ఒక వైట్ టైల్ ల్యాంప్ అయితే ఉంది ఇది మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ హాలోజన్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తో మెయిన్ టైల్ ల్యాంప్ కూడా అయితే అన్నమాట ఇక మనం ఫ్యూయల్ అండ్ సీట్ గురించి మాట్లాడుకోవాలి ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే మనకి లోపల స్పేస్ అయితే గుడ్ స్పేస్ మంచి స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎయిటీన్ లీటర్స్ సో దీనికంటే ఎక్కువ స్పేస్ ఉండేటువంటి స్కూటీలు కూడా ఉన్నాయి బట్ ఇదైతే ఎయిటీన్ లీటర్స్ అన్నమాట యాక్టివ్గా ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేయరు సో డైలీ నీడ్స్ ఏదైతే ఉంటాయో వాటి వర్క్ అయితే పెట్టుకోవచ్చు మీరు కనుక హెవీ బూట్ స్పేస్ కావాలని చూస్తుంటే మాత్రం ఇది మీకు అంతగా వర్కౌట్ అయితే ఆకపోవచ్చు ఎయిటీన్ లీటర్స్ మీకు అయితే తీసుకోండి హ్యాపీగా అండ్ మనకి ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది సో ఫ్యూయల్ ఫిల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు దిగైతే బ్యాక్ సైడ్కి రావాలి ఎందుకంటే దీన్ని క్లిప్ ఆన్ చేయాలి కాబట్టి సో ఇలా ఇవ్వకుండా మనకి ఫ్రంట్లో ఇస్తే బాగుండేది నా ఒపీనియన్ ఇక బ్యాక్ సైడ్ ఒక పెద్ద రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తూ ఉంది దీనివల్ల రోడ్ సేఫ్టీ అనేది నైట్ టైం ఎన్హాన్స్ అవుతుంది అనమాట అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇది ఏ ఇయర్ బైక్ తెలియజేసే విధంగా ఒక స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సైలెన్సర్ అయితే చూడొచ్చు దాని మీద ఒక మఫ్లర్ అయితే ఉంది చూడటానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క కన్జోల్ గురించి దీంట్లో మీటర్ కన్జోల్ మనకి సెమీ డిజిటల్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్పీడో మీటర్ మనకి ఎనలాగ్లో ఉంటే ఓడోమీటర్ ట్రిప్ మీటర్ రియల్ టైమ్ మైలేజ్ యావరేజ్ మైలేజ్ డిస్టెన్స్ టు ఎంటీ అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీని మీద ఒక సిల్వర్ ఫినిషింగ్ అయితే మాత్రం రౌండ్ డైల్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు చుట్టంగా చాలా ప్రీమియం ఉంది హ్యాండిల్ బార్ కూడా మనకి టూ క్వైట్ అయితే ఉందన్నమాట అండ్ మనకి స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ మనకి హార్న్ బటన్తో పాటు హైబీమ్ లోబీమ్ ఉంటే రైట్ సైడ్ అయితే మాత్రం స్టార్ట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఏదైతే హోల్డర్ ఉందో అది మనకి టెన్ కేజీస్ దాకా అప్ టు అయితే మాత్రం దీనికి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే గ్లోబర్ అయితే చూడొచ్చు ఏదైనా మినిమం రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే స్పీడ్ యాక్సెస్ కోసం అక్కడ పెట్టుకోవచ్చు అండ్ మనకి లెగ్స్ పేస్ అయితే చూడొచ్చు అప్ టు సిక్స్ ఫీట్ క్యాండిడేట్స్ కూడా చక్కగా సరిపోయే విధంగా బోర్డు కూడా చాలా నీట్ గా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సో లేడీస్ కూడా కంఫర్టబుల్ గా లెగ్స్ అయితే మాత్రం దీని మీద మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఈ బైక్ యొక్క సైడ్ యాంగిల్ అయితే మీరు అయితే చూడండి ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి ఒక మంచి రైడర్ అండ్ పిలియన్ సీట్ అయితే మాత్రం వైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మంచి ఫినిషింగ్ తోటైతే ఉంది సీట్ పరంగా అయితే మాత్రం నో కంప్లైంట్స్ అలాగే ఒక గొప్ప గ్రాబ్రైడ్ అయితే చూడొచ్చు ఫ్యామిలీస్ కంఫర్టబుల్గా ఉండే విధంగా సేఫ్టీ పరంగా చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఇది వచ్చేసరికి సెవెన్ ట్వెల్వ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి చాలా తక్కువ సీట్ హైట్ లేడీస్ హ్యాపీగా యాక్సెస్ చేయచ్చు ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉండే వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుందనమాట సో ఇప్పుడు మనం మోడల్స్ లో పరంగా హెచ్ స్మార్ట్ గురించి మాట్లాడుకుందాం సో రెబల్ రెడ్ కలర్ అయితే మీరు చూస్తున్నారు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి బ్యాడ్జింగ్ కింద స్మార్ట్ అనే లోగో అయితే మాత్రం మనకి ఇండికేట్ చేస్తున్నారు సో ఇవి చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో టాప్ ఇండ్ వేరియంట్ అన్నమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెండు కూడా స్మార్ట్ కీస్ రెండు కీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు మెటల్ కీస్ అయితే దీంట్లో ఉండవన్నమాట సో మీరు ఈ కీస్ తోటే దీన్ని అయితే ఆపరేట్ చేయాలి టూ పాయింట్ ఫైవ్ మీటర్ నుంచి ఫైవ్ మీటర్స్ రేంజ్లో మీరు ఈ బైక్ని అయితే మాత్రం స్టార్ట్ చేయొచ్చు స్మార్ట్ ఫైండ్ అవుట్ అనే ఫీచర్ అయితే ఉంటుందన్నమాట పార్కింగ్లో ఉన్నప్పుడు మీ బైక్ని మీరు ఈజీగా గుర్తుపెట్టే విధంగా మరి మీరు స్మార్ట్ ఫైండ్ అవుట్ ఫీచర్ నొక్కినట్టుగా అయితే మీకు సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి అలాగే యాంటీ తెఫ్టింగ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట ఆ కీ తోటి మీరు ఈ బైక్ని లాక్ చేసుకోవచ్చు అన్లాక్ అయితే చేయొచ్చు అనమాట కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట స్కూటీ సో దీన్ని తెఫ్ట్ చేయడం కూడా చాలా కష్టం దొంగిలించడం కూడా చాలా కష్టంగా అయితే ఉంటుందన్నమాట మీరు కనుక టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మీటర్స్ రేంజ్ లో కనుక ఉంటే మీకు ఈ స్మార్ట్ కీ అనేది మీకు ఇండికేట్ చేస్తుంది ఎవరన్నా మీ బైక్ నిఫ్ట్ చేస్తుంటే దొంగతనం చేస్తుంటే సో ఇలాంటి ఫీచర్స్ అయితే మాత్రం దాంట్లో ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది డిస్క్ వేరియంట్ అన్నమాట ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ యొక్క కీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దీంట్లో నాలుగు వేరియంట్స్ అయితే ఉన్నాయి ఈ నాలుగు వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి వాటి వేరియంట్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి సో లో ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను అదే మనకి డ్రమ్ అనమాట డ్రమ్ వేరియంట్ దీంట్లో మనకి ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ ఏ ఉంటాయి డిస్క్ అయితే ఆఫర్ చేయరు అలాగే వీల్స్ కూడా మనకి ఎలా వీల్స్ అయితే కాదు స్టీల్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు యాజ్ యూజువల్ కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే వస్తుందన్నమాట ఇక ఇంజిన్ పరంగా అర్గనామిక్స్ పరంగా మేటర్ కన్సోల్ పరంగా ఎవ్రీథింగ్ కూడా సేమ్ అయితే ఉంటాయి సో ఇది మీకు ఒక లక్ష ఆరు వేల రూపాయలకి అయితే లభిస్తుంది ఆ తర్వాత మనకి డ్రమ్ అండ్ ఎలా వీల్స్ అనమాట ఇక్కడ మనకి స్టీల్ వీల్స్ బదులుగా మనకి ఎలా వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎలా వీల్స్ అంటే కొంచెం ప్రీమియంగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయల దాకా ఉంటుంది యాజ్ యూజువల్ మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ఉండదు ఓన్లీ డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది నెక్స్ట్ మనకి డిస్క్ వేరియంట్ అన్నమాట డిస్క్లో మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తారు ఫ్రంట్లో అలాగే మనకి ఎలా వీల్స్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఒక లక్ష పదమూడు వేల రూపాయల దాకా ఉంటుంది ఫైనల్లీ టాప్ ఎండ్ వేరియంట్ మనకి హెచ్ స్మార్ట్ అనమాట ఇది మీరు చూస్తున్నారు కదా దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఈ వేరియంట్లో మనకి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రంట్లో డిస్క్ అయితే ఉంటుంది కానీ మనకి కిక్ రాడ్ అయితే ఉండదన్నమాట కిక్ స్టార్ట్ని మీరు ఇక్కడ సాక్రిఫైస్ చేసుకోవాలి ఇది స్మార్ట్ ఫీచర్స్ తోటి వర్క్ అయ్యే బైక్ కాబట్టి సో మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓవరాల్గా అయితే మాత్రం ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష పదహారు రూపాయల దాకా ఉంటుందన్నమాట సో ఇది అన్నిట్లో కలర్స్ కామన్ ఉంటాయి ఇంజన్ కామన్ ఉంటుంది అలాగే మీటర్ కన్సోల్ అగ్నోమిక్స్ మొత్తం సేమ్ ఉంటాయి కేవలం కూడా ఎలా వీల్స్ డిస్క్ డ్రమ్ము హెచ్ స్మార్ట్ ఫీచర్స్ నార్మల్ ఫీచర్స్ ఇలాంటి తేడాలు అయితే చూపించారన్నమాట ఆ వర ప్రైస్ రేంజ్ కూడా మనకైతే ఉంది ఇక మీరు కనుక హైవే మీద కనుక దీన్ని రైడ్ చేస్తే ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్ల దాకా మీరు సిటీ రైడ్ కనుక చేస్తే నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఈ స్కూటీ మీకైతే ఆఫర్ చేస్తుంది అనమాట సో ఓవరాల్గా యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి గురించి చాలా క్లియర్గా అయితే చెప్పాను వీడియో ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు పొందారని మీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ రూపంలోనో సబ్స్క్రైబ్ రూపంలోనో ప్లీజ్ తెలియజేయండి ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ అంతవరకు అంతకు in my signing off bye bye